నమస్కారం. భారత్ 180 న్యూస్ కి స్వాగతం. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వ్యవసాయ పంపు సెట్లకు మీటర్లు బిగించడాన్ని నిరసిస్తూ తూర్పుగోదావరి జిల్లా రంగంపేట మండల కేంద్రంలో అనపత్తి మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి టీడీపీ నాయకులతో కలిసి రోడ్డుపై బైఠాయించి ధర్నా చేసి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం రైతులకు భారం మోపే ఈ విధానాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. అనంతరం ఏపీఈపీ డీసీఎల్ ఏఈకి తహసీల్దార్కు వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డితో పాటు రైతులు, రంగంపేట తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. వ్యవసాయ బోర్లకు రైతుల ఐక్యత వ్యవసాయ బోర్లకు వైఎస్ఆర్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కాడి నుంచి కూడా ఏ విధమైన కార్యక్రమాలు చేస్తుందో మనం అందరం చూస్తున్నాం. మరి ఈరోజు వ్యవసాయం దిట్టుబాటు కాక అనేక రకాల ఇబ్బందులు పడుతున్నటువంటి రైతులు ఈరోజు మళ్ళీ కరెంటు విషయంలో మీటర్లు విధించి వారిని ఏ విధంగా దెబ్బతీయాలనే ఆలోచనలో ఈ వైఎస్ఆర్ ప్రభుత్వం కుట్ర పంపుతుంది. దీని మీద ఈరోజు రంగంపేట మండలం తెలుగుదేశం పార్టీ తరఫున నిరసన చేపట్టడం జరిగింది. వెంటనే ఈ మీటర్ల కార్యక్రమాన్ని ఉపసంహరించుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం. రైతులు వ్యవసాయ పంపిణీలకు వ్యవసాయ బోర్డులకు రైతుల ఐక్యత వ్యవసాయ బోర్డులకు రైతులకు కరెంటు మీటర్లు.